हाय हेलो वेलकम टू फ्राइडे पोस्ट दिस इज योर होस्ट मोनिका एप्पुडु क्लास लुक तो एंटरटेन चेसे सुधीर बाबू गारु ई सारी सरिकొత్త लुक तो मास लुक तो श्रीदेवी सोडा सेंटर अंटू आगस्ट 27 ना थिएटर्स लो मन मुंदुकु राबोतुन्नारु ఆయన తో మాట్లాడి శ్రీదేవి సోడా సెంటర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఎస్ రాగానే సోడా ఉంటదని వెయిట్ చేసా, ఎక్స్పెక్ట్ చేసా. అయ్యో తెప్పించనండి. ఇప్పుడు అది ఆఫ్టర్ ఇంటర్వ్యూ. మీ శ్రీదేవి సోడా సెంటర్ కలలేదు. శ్రీదేవి సోడా సెంటర్ పుడితే తిరిగి వచ్చారు. యా ఓకే. ఎప్పుడు క్లాస్ లుక్ తో వస్తూ ఉంటారు. ఈసారి మాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్ చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ జైల్ నుంచి స్టార్ట్ అయింది, ఆ తర్వాత కామెడీ, ఆ తర్వాత మళ్ళీ రొమాన్స్ కనిపించింది. అంటే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక మూవీ లాగా అయితే అనిపిస్తుంది. అసలు హౌ ఇట్ స్టార్టెడ్? స్టోరీ ఫస్ట్ ఆయన నరేట్ చేశారు, కరుణ్ కుమార్ గారు. ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత నేను కలిసిన ఫస్ట్ వ్యక్తి. నేను ఆన్లైన్లో నరేషన్ చేద్దాం అంటే లేదు సార్ డైరెక్ట్ నరేట్ చేస్తానంటే, సో ఫస్ట్ టైం ఆయన బయట కలిసి కలవడం జరిగింది. ఇంటికి వచ్చారు. సో నరేట్ చేసిన వెంటనే ఐ ఫెల్ చాలా బాగుంది, చేద్దాం అనుకున్నాం. అండ్ ఐ థాట్ ఐ సెండ్ టు కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ పంపిద్దాం అని చెప్పి అనుకున్నాం. అట్ ద సేమ్ టైం 70mmలో వేరే స్క్రిప్ట్ జరుగుతుంది, వర్క్ చేస్తున్నాం. బట్ ఈ కథ విన్నంటనే ఇది ఫస్ట్ చేద్దాం, దాని తర్వాత చేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో అట్లాగా దిస్ టుక్ ఆఫ్. భలే మంచి రోజు తర్వాత 70mm తో అసోసియేట్ అవ్వడం ఇది సెకండ్ టైం ఐ థింక్. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాబులస్ ప్రొడక్షన్ హౌస్ అండి. ఆ రోజు సినిమా ఫస్ట్ టైం రిలీజ్ కాకముందులే ఐ టోల్డ్ ఎవ్రీబడి దిస్ ఇస్ ద నేమ్ యూ విల్ కీప్ హియరింగ్, వింటూనే ఉంటారని. బికాజ్ నాకు వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ చదువుకున్నప్పుడు కూడా. అండ్ ఐ నో వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్. వాళ్ళు చాలా ఏ ఫీల్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా చాలా డీటెయిల్డ్గా అన్ని జాగ్రత్తగా చేసుకుంటారు. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఏంటంటే వీళ్ళు హిట్ మీద హిట్ కొడతారు. అండ్ కన్సిస్టెన్సీ ఉంటుంది సినిమాలు స్టోరీలు ఎంచుకునే దానిలో, వాళ్ళకంటూ ప్రత్యేకత వస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో అలాగే దే ఆర్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. ఒక స్టోరీ నచ్చితే బిజినెస్ అనేది పక్కన పెట్టి ఆ స్టోరీకి ఏం చేయాలో అనేది ఫుల్గా చేస్తారు. ఈవెన్ ఈ ఫిల్మ్లో చూసినా సరే నా బిజినెస్ ఎంత ఏంటి అనేది పక్కన పెట్టి స్టోరీకి ఇంత అయితే బాగుంటుందని చెప్పి దే గేవ్ ఫుల్ ఎవ్రీథింగ్ ఫర్ దట్. ఎస్, ఒక స్టోరీ మనం యాక్సెప్ట్ చేయడానికి అందులో ఏదో ఒక ఎలిమెంట్ మనకి బాగా నచ్చితే విల్ యాక్సెప్ట్ దట్. సో అలా ఈ స్టోరీలో మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? అంటే నాకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉందండి, ఒక స్ట్రాంగ్ ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక కొత్త పాయింట్ ఎవరు టచ్ అయిన పాయింట్ ఒకటి ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది డైరెక్టర్కి, పలాసా 1978 ఎలా చూశారు అలాగే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంటుంది. చాలా బలమైన కథ, అన్ని ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ కుదిరే సినిమా, కుదిరిన సినిమా అనమాట. ఎస్. అండ్ మాస్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్? మీరు మందులోడ అనే సాంగ్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఒకటి చేశాను అప్పుడు అంత రీచ్ అవ్వలేదు, కాకపోతే దిస్ ఇస్ లైక్ రీలాంచ్ అని చెప్పి అనొచ్చు. యా, బట్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, డాన్స్ కూడా చాలా బాగా చేశారని కమెంట్స్ వస్తున్నాయి. ఎలా అనిపించింది ఆ సాంగ్ చేసేటప్పుడు? ఫీల్స్ గుడ్ అండి. అంటే చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు డాన్స్ చేసే సినిమా ఉన్న సినిమాలు చేయట్లేదు మీరు, అన్ని క్లాస్ చేస్తున్నారు అని. అంటే ఈ సినిమాలో కుదిరింది, అంటే దట్స్ అ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఎ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నా కూడా ఇట్స్ దేర్ బికాస్ ఇప్పుడు జనరల్గా ఐటమ్ సాంగ్ అంటే లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సాంగ్ వస్తుంది, బట్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అక్కడే అనుకోవచ్చు, సో అక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంది ఒక సెలబ్రేషన్ కాబట్టి అక్కడ అలాంటి సాంగ్ పెట్టాం. ఎస్. అండ్ ఆనంది గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఒక తెలుగు గర్ల్ని తెలుగు గర్ల్తో వర్క్ చేస్తున్నారు. లేదండి, ఇంత ముందు నందిత కూడా తను కూడా తెలుగు అమ్మాయే, అదితి రావు హైదరి ముంబై అయిన అమ్మాయి, యాక్చువల్లీ చెప్పాలంటే తెలుగు అమ్మాయే. నందిత రెండు సినిమాలు చేశాను. సో ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం, బట్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ యాక్ట్రెస్ వీ హ్యావ్. అంటే మనకన్నా ముందు తమిళ్లో బాగా ఫేమస్ అయ్యారు. అండ్ వీ వాంటెడ్ సమ్మన్ ఏంటంటే చూడడానికి మన తెలుగు అమ్మాయిలా ఉండాలి, మాట్లాడే తీరు తెలుగు అమ్మాయి మాటలా ఉండాలి, మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ అమ్మాయిలో, అందుకని తీసుకున్నాం. ఆనంది గారిని చూడగానే కూడా గర్ల్ టు నెక్స్ట్ డోర్ ఫీల్ వచ్చేసింది. అండ్ ఆ డైలాగ్స్ కూడా, లైటింగ్ సూర్యబాబు అయితే లైటింగ్ ఆనంద్, నాకు లైటింగ్ కొట్టగా లైటింగ్ ఇట్టుకో, నాకు లైటింగ్ కొట్టగా అంటే. యా, డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం అంటే అక్కడ అమలాపురంలో అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటే చిన్న ఎటకారం ఉంటుంది కదా, ఆ ఎటకారంతో కూడిన డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ షీ డిడ్ ఏ గుడ్ జాబ్. ఎస్. అండ్ ఈ మూవీకి డైలాగ్స్ ఎవరు రాశారు?
మన ఈయన రాసుకున్నారు, ఈయనను కాశీ గారు అని ఇంకో అన్నారు స్టోరీకి. సో ఇద్దరు కలిసి రాసుకున్నారు, కరుణ్ కుమార్ గారు కాశీ కలిసి. ఎస్, అండ్ మూవీ ట్రైలర్లో చూసినట్టయితే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక మెసేజ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సేమ్ క్యాస్ట్ కాకపోతే ఈ ఫేవరైన ఇద్దరు లవ్ చేసుకుంటే ఒప్పుకోకపోవడం ఇలాంటి ఎలిమెంట్ కూడా చాలా చూపించినట్టు అనిపిస్తుంది. దే లాట్ ఆఫ్ థింగ్స్ అండి సినిమాలో, దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యు విల్ సి. విలేజ్ పాలిటిక్స్ ఉంటాయి, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ కూడా ఉంటుంది. సో అలా కుదిరింది, అలా దే ఆర్ డిఫరెంట్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ప్లే చేస్తాం సినిమాలో. ఎస్, అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన రోల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఇస్ మోర్ ఇంటెన్స్ అండి. నేను చేసిన దానిలో నేను ఇంత ఇంటెన్స్ స్టోరీ చేయలేదు, ఇన్ని ఫైట్స్ చేయలేదు, ఒక ఒక మాసీ రూరల్ బ్యాక్డ్రాప్లో ఇంత చేయలేదు అనమాట. సో ఫస్ట్ టైం కుదిరింది. అట్ ద సేమ్ టైం నాకు ఐఎమ్ నోన్ ఫర్ పికింగ్ గుడ్ సబ్జెక్ట్స్, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్స్, అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ద ఫైట్స్ అని అన్నీ కూడా ఇట్స్ నాట్ బికాస్ నేను ఫైట్ చేయగలను పెట్టినట్టు కాదు, ఆ సీన్ డిమాండ్స్ ఫైట్ దేర్ కాబట్టి ఫైట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సాంగ్ కూడా అక్కడ సెలబ్రేషన్ ఉంది కాబట్టి ఒక సాంగ్ వచ్చింది. సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ దట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎంటైర్ అన్ని సాంగ్స్ కూడా దే టేక్ ద స్టోరీ ఫార్వర్డ్, ముందుకు తీసుకెళ్తుంటారు కథని. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఎస్, అండ్ రీసెంట్గా వచ్చిన పెళ్లి సాంగ్కి కూడా చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. మ్యూజిక్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. ఎస్, మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? అండ్ మన్ శర్మ గారు, ఆయన గురించి మనం ఏం చెప్తాం, ఈజ్ ఎ లిజెండ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో. అండ్ ఫార్చునేట్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. చాలామంది మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా నాన్నగారితో చేయండి చేయండి అని చెప్తున్నారు. లక్కీగా ఒక మంచి సబ్జెక్ట్ కుదిరింది. ఎస్, మహేష్ బాబు గారు ట్రైలర్ లాంచ్ చేశారు, ట్రైలర్ చూసినప్పుడు ఏం చెప్పారు ఆయన? ఈ ఫెల్ట్ దిస్ ట్రైల్ ఇస్ వెరీ ఇట్స్ లవ్లీ అని చెప్పన్నాడు. టెల్ ద డైరెక్టర్ ఆల్సో బాగుంది అని చెప్పు అని. హీఈస్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఇది క్లియర్గా కనిపిస్తుంది. హీ కెప్ట్ ఆన్ టెలింగ్ దట్ ఐ షోర్ 27th ఇస్ ఎ గుడ్ డే అని. అండ్ అతను కూడా చెక్ చేసుకొని యా ఇట్స్ ఎ గుడ్ డే అని చెప్పి చెప్పడం. సో హీ కెన్ ఫీల్ ద వైబ్ ఈ సినిమా బాగుంటుంది అని. అలాగే సమోనం కూడా చెప్పాడు ఆయన బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్, గో ఆల్ అవుట్ ఫర్ ద ప్రమోషన్స్ అని చెప్పి అన్నారనమాట. సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ఆల్సో ఇన్ దట్ థింగ్. ఎస్, ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటారా అంటే మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు కానీ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా ఒక స్టోరీ నా దగ్గరకు వచ్చిందని, లేకపోతే ఇట్స్ ఆల్ యువర్ డెసిషన్? అంటే ఇట్స్ ఆల్ మై డెసిషన్ ఫర్ షూర్ అండి. బట్ వెన్ ఎవర్ పాసిబుల్ వీ డిస్కస్ ఆ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమా ఉంటుంది, ఆ కథ జానర్ ఏంటి, అట్లాంటి డిస్కషన్ ఉంటుంది. అంటే ఐ కాంట్ రన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు హిమ్ బికాస్ హీఈస్ ఆల్సో వెరీ బిజీ. అదిగా దే సో మెనీ థింగ్స్ హీ హ్యాస్ టు డూ ఇన్ అ డే అండ్ హీ హ్యాస్ టు షెడ్యూల్ ఇట్ అండ్ బట్ ఐ రన్ టు హిమ్ ఎప్పుడైనా సరే కుదిరినప్పుడల్లా, ఇలా కథ ఉంది, ఇలా ఉంది, ఇలా చేస్తున్నా, ఈ కథ ఏంటి అంటే ఇది చెప్తూ ఉంటాను. సో అవి అయితే ఉంటుంది. ఫైనల్ డెసిషన్ అయితే నాది అప్పుడప్పుడు ఐ మైట్ మైట్ నాట్ వర్క్, బట్ యూ గ్రో యాజ్ అ పర్సన్, ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా గ్రో అవుతాం. ఎప్పుడు 24 అవర్స్ మన పక్కన ఉండడం కుదరదు కదా వాళ్ళు. ఎస్, సర్కార్ వారి పాట టీజర్ వచ్చింది. ఎస్, చూసారు ఎలా అనిపించింది మీకు టీజర్? మహేష్ బాబు గారు ఇంకా డే బై డే యంగ్ అయిపోతున్నారు అసలు. ఈజ్ ఆల్వేస్ దేర్ అండి, ఈ మెయింటైన్స్ ఇట్ రియలీ వెల్. బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, బాగా మెయింటైన్ చేస్తారు హెల్దీగా. అండ్ మన ఇంతకుముందు చూసిన ఒక చిన్న క్వర్కీనెస్, ఒక ఒక వింటేజ్ మహేష్ బాబుని చూసాను కదా, అది కనిపిస్తుంది. ఎస్, అండ్ ఈ మూవీలో సిక్స్ ప్యాక్తో కనిపించబోతున్నారు, అసలు ఎన్ని మంత్స్ కష్టపడ్డారు దానికోసం? నో, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్ అండి. ఓ పెద్ద టూ మెనీ మంత్స్ కష్టపడతాం, మేబీ టూ అండ్ హాఫ్ మంత్స్ ఐ వాస్ వెరీ స్ట్రిక్ట్. అండ్ దాని తర్వాత కంటిన్యూస్ సినిమా షూట్ మొత్తం 4 మంత్స్ ఐ వాస్ స్ట్రిక్ట్. సో మేబీ 2 మంత్స్ టు రీచ్ దేర్ అండ్ మెయింటైన్, ఐ వాస్ మెయింటైనింగ్ ఫర్ 3-4 మంత్స్. యా, ఓకే. ఈ మూవీలో ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, ఏదైనా కష్టం అనిపించిందా ఫైట్స్ చేసేటప్పుడు, ఏ సీక్వెన్స్ అయినా? కష్టం లాగా లేదు కానీ ఇది మోర్ ఆఫ్ రస్టిక్ ఫైట్స్. అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ లా కూర్చోబెట్టి స్టాండ్స్ ఇచ్చి ఆ టైప్లో ఫైట్ కాదు, ఈ బండ కొట్టుడు అంటారు కదా అలా కొట్టుకోవడం అనమాట. సో అట్లా కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ ఒక ఫైట్ ఉండాలి కాబట్టి చిన్న ఇంజురీ అయింది మధ్యలో. బట్ దట్ వాజ్ ఓన్లీ టఫ్ థింగ్, ఆ ఇంజురీ ఉన్నా సరే చేయాల్సి వచ్చింది బికాస్ పెద్ద సెట్ వేశారు. దట్ వాజ్ ఓన్లీ టఫ్. చిన్న చిన్న బోట్ రేస్ దగ్గర చిన్న చిన్న దే వర్ సర్టన్ థింగ్స్ విచ్ ఐ హ్యాడ్ టు టేక్ లిటిల్ రిస్క్. సో అది తప్పితే ఇట్ వాజన్ వెరీ టఫ్. ఎస్, మొన్న కర్ణ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు మీరు
స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ మీన్ ఓకే అయిన తర్వాత స్టోరీ ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా నేర్చుకున్నారని. ఈ షోస్ యువర్ డెడికేషన్ టువార్డ్స్ యువర్ వర్క్. సో ఏమైనా ఇబ్బంది అనిపించిందా అంటే ఈ క్యారెక్టర్ పర్ఫామ్ చేయడం? ఇబ్బంది ఏం లేదు, ఇట్స్ జస్ట్ గ్రౌండ్ వర్క్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ చేయాలి మనం. అండ్ నా గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే పిలిపించి ఐ జస్ట్ డిడ్ దట్. అంటే అసలు ఏంటి అతను ఎలా పెట్టుకుంటాడు, కటింగ్ బేర్ ఎలా పెట్టుకుంటాడు, ఇది ఎలా పెట్టుకుంటాడు, జనరలీ వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ హీ వేర్స్ అని అబ్జర్వ్ చేస్తూ, సో వీళ్ళకి కూడా కొన్ని ఫొటోస్ ఇలా పంపించామండి, ఇలా లుక్ ఉంది, ఆ గడ్డంగడ్డలు పెట్టుకొని వస్తూ ఉంటాడు, సో వాడు వేసుకునే చెప్పులు, వాడు ఖర్చీఫ్లు అవన్నీ ఉన్నాయి కదా. సో దేర్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాచింగ్ దోస్ పీపుల్, అది హెల్ప్ అవుతుంది రెక్క పర్ఫామ్ చేయడానికి అని. సో అలాగా చేశాను గ్రౌండ్ వర్క్. ఐ డూ దట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో ఒక అబ్జర్వేషన్ అయితే కావాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డెంట్ ఫాలో కంప్లీట్లీ అతను ఎగ్జాక్ట్గా అని పెట్టుకోలేదు. మేబీ సర్టన్ థింగ్స్ అక్కడక్కడక్కడ నచ్చినాయి ఉంటే అలాంటివి పెట్టడానికి చూసాను ఆ క్యారెక్టర్కి. ఎస్. అండ్ స్లాంగ్ మొత్తం అమలాపురం అటు సైడ్ స్లాంగ్ మాట్లాడాలి, అది నేర్చుకున్నారా? ఇట్ ఈస్ నాట్ అ స్పాంటేనియస్ టెస్ట్ కాదు కాబట్టి, అంటే నాకు మామూలుగా నేను ఏ భాష అయినా మాట్లాడగలను. అంటే ఇట్స్ నాట్ లైక్, అంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను, స్పోర్ట్స్ హాస్టల్లో. ఆ హాస్టల్లో ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి పిల్లలు ఉండేవాళ్ళు, ఉండేప్పటికి వాళ్ళు తెలంగాణ మాట్లాడేవాళ్ళు, కొందరు గోదావరి జిల్లా భాష మాట్లాడేవాళ్ళు, కొందరేమో రాయలసీమ భాష. సో ఇట్స్ అది ఈజీగా మాట్లాడగలను, కానీ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను ఇదే ఇదే జిల్లాకు సంబంధించిన యాక్సెంట్ అనేది. సో అవన్నీ వీళ్ళు కేర్ తీసుకునేవాళ్ళు. అండ్ అప్పుడప్పుడు నేను కొన్ని డైలాగ్స్ ఉంటే సార్ కొద్దిగా రికార్డ్ చేసి పంపించండి అని కరుణ్ కుమార్ గారికి, కాశీ రైటర్, వేరే రైటర్ ఇద్దరు పంపించామండి. సో ఆయన రికార్డ్ చేసి ఆ యాక్సెంట్లో పంపిస్తే నేను అది కొద్దిగా బయట చేయడానికి ట్రై చేసాను, అలా చేశాను అనమాట. ఎస్. అండ్ మందులోడ సాంగ్ చిరంజీవి గారు లాంచ్ చేశారు, సో ఆయన ఏమన్నారు సాంగ్ చూసి? హీ లైక్ డేట్ అండి. హీ అంటే ఆయన మందులోడ అన్న పెట్టంగానే ఇప్పటి నుంచి ఉంది కదా ఆ మాట, ఇట్స్ నైస్ దట్ యూ, అంటే జనాలు మర్చిపోతూ ఉన్నారు మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంటుంది. అండ్ హీ లైక్ ద ఎంటైర్ ప్రొడక్షన్ డిజైన్ ఆఫ్ దట్ సాంగ్, బాగా లావిష్గా చేశారు, ఇది ఎలా చేశారు, సెట్ చేశారని అడిగారు. అప్పుడు చెప్పాము ఇలా ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ ఇంకా ఎన్హాన్స్ చేసి ఇలా సెట్ చేసాం అని చెప్పి అన్నాను. సో హీ వాస్ రియల్ ఎక్సైటెడ్ టు సీ దట్ సాంగ్. ఎస్. అండ్ మీరు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారని చెప్పి ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు, అది కూడా కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది, మీరే స్టిక్కర్స్ అతికించడం, మీరు సత్యం రాజేష్ గారు. అవును. సో ఆ థాట్ ఎవరిది? ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. మేబీ ఐ వాస్ వేరే ఎక్కడో ఉంది, నా టీమ్ సజెస్ట్ చేసినప్పుడు ఐ గాట్ ఇట్ టు దిస్, వేరే ఎక్కడో చేద్దాం అనుకున్నాం బట్ ఐ గాట్ టు దిస్. బట్ ఇట్స్ ఎంటైర్లీ టీమ్, అందరు సజెస్ట్ చేసిందే. ఒకటైతే మేము పెట్టుకున్నాం ఏంటంటే ఇది ఒక రూరల్ బేస్డ్ సినిమా, ప్రమోషన్స్ కూడా మనం ఏం చెప్తున్నా ఎలా తీసుకెళ్తున్నా ఇట్ షుడ్ సౌండ్ లైక్ ఇట్ ఇస్ సంథింగ్ నియరర్ టు ద ఫిల్మ్. ఏదో సపరేట్గా ఒక లావిష్గా ఒక పాష్గా ఒక పెద్ద హోటల్లో పెట్టుకొని లాంచ్ చేయడం ఇట్స్ నాట్ గ్రేట్. క్యారెక్టర్లు కనిపిస్తుంటుంది ఆ కాస్ట్యూమ్స్లో వెళ్ళి కొన్ని పేస్ చేస్తే, వాల్ పోస్టర్లో పేస్ చేస్తే దిస్ మోర్ కనెక్టివిటీ, దేర్ మోర్ ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్స్తో అని ప్రమోషన్స్ అన్నీ అలాగే డిజైన్ చేసాం. ఎస్. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని ఒక సినిమా చేస్తున్నాను ఇంద్రగండి మోహన్ కృష్ణ గారితో. ఇంకోటి హర్షవర్ధన్ రైటర్ యాక్టర్ ఉన్నారు కదా, మనం అన్నింటికి రాశారు ఆయన, ఆయనతో ఆయన డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాం. ఏషియన్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దోస్ టూ ఆర్ ఆన్ ఇన్ ద పైప్లైన్. ఎస్. అసలు చూస్తే సోషల్ మీడియాలో సితారా గారు ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో సితారా ఇంట్లో కూడా అంతే యాక్టివ్ ఉంటుందా, కెమెరా కాన్షియస్ లాగా అనిపిస్తూ ఉంటుంది, డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు? యా, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా సోడౌన్ అవుతారు, బట్ ఇట్స్ నైస్ టు సీ ఏంటంటే తను షీ లైక్స్ యాక్టింగ్, షీ లైక్స్ టు డూ ఆల్ దీస్ రీల్స్, అందరితో మింగిల్ అయ్యి షీస్ గాట్ అవర్ ఓన్ ఛానల్. ఇట్స్ నైస్ టు సీ అంత చిన్న ఏజ్లోనే షీస్ అంత బ్రైట్గా అందరితో మాట్లాడుతూ అందరితో చేయడం. ఇట్స్ ఐ థింక్ షీస్ గాట్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్లో. ట్రై చేస్తాను బట్ చూద్దాం. డ్రీమ్ రోల్? ఎవ్రీ రోల్ ఇస్ ఎ డ్రీమ్ రోల్. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన సినిమాల్లో బెస్ట్ మూవీ అంటే ఏది చెప్తారు? నేను చూసిన సినిమాల్లో? యా, చూసిన సినిమాలు. బెస్ట్ మూవీ అంటే చాలా ఉన్నాయండి, ఐ డోంట్ నో హౌ టు సెగ్రిగేట్ జోనర్ వైజ్ చూసినా సరే.
అదే మెనీ ఫిలిమ్స్ నాకు శివ ఇష్టం ఆ రోజుల్లో, వెంకటేష్ గారి సినిమాలు ఇష్టం, చిరంజీవి గారి కూడా ఇష్టం. దే సో మెనీ ఫిలిమ్స్ ఇట్స్ చూస్ హార్డ్ టు పిక్ వన్. నాకు పోక్రీస్ మై పర్సనల్ ఫేవరెట్. ఐ లైక్ కలేజో ఆల్సో. అల్లూరి సీతారాం రాజు, కిరాయి కోటి గారు, ఇంకా లిస్ట్ గోస్. సో ఐ కెన్ కౌంట్ అన్నమాట. యా, అలా కౌంట్ చేసుకోవచ్చు. ఎస్, హార్డ్ వర్కర్ అనగానే మీకు గుర్తొచ్చే నేమ్ ఎవరు? అపార్ట్ ఫ్రమ్ నేను కదా. యూ కెన్ టెల్ యువర్ నేమ్ ఆల్సో, ఇట్స్ ఓకే. యా, ఇట్స్ మిత్ అండి. నేను ఓ కష్టపడిపోతాను అనుకుంటారు, బట్ ఐఎమ్ జస్ట్ డిసిప్లిన్డ్ అంతే. ఓ అంత కష్టపడను. మేబీ టైగర్ ష్రాఫ్, హిందీ టైగర్ ష్రాఫ్. మరి ఎక్కువ కష్టపడిపోతాడు. మీరు లాస్ట్ టైం గూగుల్ చేసిన న్యూస్ ఏంటి? ఇందాకే జస్ట్ ఎవరు అడిగితే చూశాను. నా నేను ఒక యాప్ ఏదో క్రియేట్ చేసిన యాప్. యా ఓకే. మోస్ట్ యూజ్డ్ యాప్? వాట్సాప్. అండ్ వాట్సాప్ యు ఆర్ నాట్ ఇంటూ ఇన్స్టాగ్రామ్? అంత యాక్టివ్ కాదు కదా మీరు. ఇన్స్టాలో ఉంటాను కానీ, బట్ వాట్సాప్ ఎక్కువ. యు ఆర్ నాట్ దట్ మచ్ యాక్టివ్? అంత యాక్టివ్ ఉన్నాను. యా, వై ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. చేస్తుంటా, ఐ డూ దట్. ఇట్స్ నాట్ లైక్ ఐ కీప్ సర్ఫింగ్ ఎవ్రీ టైం. యా ఓకే. ఇప్పటి వరకు దేని గురించి అయినా రిగ్రెట్ ఫీల్ అవుతారా? లేవండి, కొన్ని ఉన్నాయి బట్ ఐ డోంట్ వాంట్ సే దోస్. యా ఓకే. బాగా కోపం వస్తే ఏం చేస్తారు సుధీర్ బాబు గారు? ఏదైనా ఎరగొడతాను, ఏదైనా చేతిలో ఉంది సీసీ రాస్తాను. ఎస్ ఓకే. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ మహేష్ బాబు గారు? స్పెషల్ ఫ్యామిలీ రైట్? సో ఎవరైనా ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్? దిస్ ప్రభాస్, విచ్ ఇండస్ట్రీ రాకముందే తెలుసు. ప్రెస్ ప్రభాస్ మంచి హోమ్ అయినా. ఫుడ్ లేకుండా ఉంటారా, మొబైల్ లేకుండా ఉంటారా? మొబైల్ లేకుండా ఉంటాను, ఫుడ్ లేకుండా ఎలా ఉంటారు? యా ఓకే. సీక్రెట్స్ను దాచడంలో మీరు బాగా ఎక్స్పెక్టా? పర్వాలేదు. సో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు, ఏదైనా ఒక సీక్రెట్ మాకోసం? ఇప్పటివరకు ఎక్కడ చెప్తుంది చెప్పండి, ఎందుకు చెప్తాను? ఎస్ ఓకే. ఎక్కువ దేనికి భయపడుతుంటారు? మావిడికి. ఎప్పుడైనా ఎవరికైనా లవ్ లెటర్ రాసారా? నేను రాయలేదు, నాకు చాలా వచ్చింది. మీకు చాలా వచ్చాయి, యాక్సెప్ట్ చేశారా మరి అవి? ఇప్పుడు అడగొద్దు. మీరు అడిగిన వన్ వర్డ్ అన్నారు, అయిపోయింది మీ క్వశ్చన్. అది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ ఏజ్లో ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ చేశారు? ఇంకా లేదు. ఇంకా లేదా? ఫస్ట్ లవ్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్. దిస్ ఇస్ జస్ట్ లవ్. మేబీ అది ఫస్ట్ లవ్ అనుకున్నావు అంటే ఇట్స్ మేబీ ఇట్స్ నాట్ ఇట్స్ అట్రాక్షన్ మేబీ. ఓకే. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? నసీబ్ అనే నాకు తెలియదు, మా ఇంట్లో మా అమ్మ అని చెప్పారు. ఓకే. ఎప్పుడైనా మనీ దొంగతనం చేశారా? చేశాను. అది చేసి ఎలా చేసామంటే, మా నాన్నగారు వచ్చినప్పుడల్లా ఒక చిన్న కబోర్డ్లో కాయిన్స్ ఉంటే అలా పడేస్తారు, పక్కన పెట్టేస్తారు, సో దట్ వాలెట్ బరువుగా ఉండదని. అలా అక్కడ ఆల్మోస్ట్ ఒక 500 to 600 కాయిన్స్, ఐ మీన్ చిన్న చిన్న కాయిన్స్, 10-20 రూపాయలు ఉండే. నేను దానిలో 1 రూపాయి తీసాను. అలా ఆయన తెలుసు, 1 రూపాయి తీస్తే ఆయన ఏంటంటే ఇలా పెడతారనమాట ఇలా. సో ఈ నోస్ హౌ ఇట్ ఇస్. సో ఎవరైనా తీసా కూడా తెలిసిపోద్ది దానికి అన్ని కాయిన్స్లో. తర్వాత ఏమన్నారు? ఇలా ముట్టుకేసి. ఎస్ ఓకే. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ నేమ్ చెప్పగానే వాళ్ళని ఒక డిష్తో కంపేర్ చేయాలంటే ఏ డిష్తో కంపేర్ చేస్తారు, లైక్ ఫుడ్ ఐటమ్? చాలా బ్యాడ్. ఓకే, నాకు తెలిసిన దానిలో 4-5 ఐటమ్సే. ఓకే, దానికి యా ఓకే. చిరంజీవి గారు? నేను కుకింగ్ అంతా చాలా బ్యాడ్ అండి. సో మీరు అలా అడిగారంటే నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. యా ఓకే, దెన్ టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ వన్ హీరో. వాళ్ళ నేమ్ చెప్పగానే మీకు ఇలా గుర్తొచ్చేది ఏంటి? వన్ వర్డ్ అబౌట్ దెన్ చిరంజీవి గారు. అదే, ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ. నాగార్జున గారు? డైనమిక్. వెంకటేష్ గారు? ఇందాక ఇంటర్వ్యూ అడిగారు సార్, మీరు అదే ఎగ్జాక్ట్గా అడుగుతున్నారు. మేబీ వంట వంటల్లో చెప్పడం బెటర్ ఏమో. మీ అందరికి కామన్గా క్వశ్చన్ పేపర్ ఇస్తారండి ఎవరైనా? మీరు చెప్పండి, మీరు చెప్పండి, అందరూ నేను చెప్తాను. అది ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను అంతే కదా, మరి మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో అందుకని నాకు వెంకటేష్ గారు అనగానే ఒక ఫ్యామిలీ పర్సన్ లా అనిపిస్తారు. నాగార్జున గారు
నాగార్జున గారు ఎవర్ హ్యాండ్సమ్, ఎప్పుడు హ్యాండ్సమే. ఓకే, చిరంజీవి గారు కింగ్ ఆఫ్ టాలీవుడ్, మీరు నన్ను చెప్పండి చెప్పండి, అదే చెప్పాలి అంటే అందరికి మీ మీ గురించి మీరు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఓకే నేను చెప్తాను, దెన్ యూ హ్యావ్ టు ఆన్సర్. నేను నా ఒపీనియన్ మీరు కూడా మీరు చెప్పాలి. ఎస్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. పవర్ పవర్. ఓకే, ఐ ఫీల్ ఇస్ ఆనెస్ట్ మ్యాన్. అంటే సినిమాల్లో ఉండి ఆ టైంలో పాలిటిక్స్లోకి వెళ్ళి చేశారు. సో ఐ ఫీల్ ఈస్ అప్ హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్, వాంట్స్ టు సంథింగ్ సంథింగ్, ఒక సెల్ఫ్లెస్గా, సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్లెస్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ద రైట్ వర్డ్, జనాలకైనా చేద్దామని. ఐ సీ దట్ హానెస్టీ. నేను ఎస్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటారు అసలు మాట్లాడినప్పుడు కానీ? నేను ఎప్పటికప్పుడు ఆయన కలవదు. ఓకే, మహేష్ బాబు గారు మై ఫేవరెట్ హీరో, మీరు చెప్పాలి ఇప్పుడు. అదేండి, మీరు చెప్పాలి కదా ఫస్ట్. చెప్పాను, నాది నా ఫేవరెట్ హీరో. వన్ వన్ వర్డ్ అని చెప్తే అబౌట్ హిమ్ అనాలి, మీ మీరు ఫేవరెట్ అని కాదు చెప్పండి. ఎవర్ చార్మింగ్. ఓకే, ఐ ఫీల్ ఇట్స్ గాట్ గుడ్ విల్ పవర్, ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టు కూర్చుంటాడు. అయితే అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ ఇందాక అన్నారు కదా, వన్ ఆఫ్ ది హార్డ్ వర్క్. ఒకప్పుడు మరి ఇప్పుడు నాకు తెలీదు, అప్పుడు మాత్రం ఐ వెన్ ఎవర్ ఐ వాస్ క్లోజ్ టు హిమ్, క్లోజ్గా చూసినప్పుడల్లా ఐ కెన్ సీ. ఐ లైక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేశారు అంటే మీ దృష్టిలో? నా దృష్టిలో అంటే ఫస్ట్ మూవీకి ఇప్పటికీ ఆయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్లీ పర్ఫార్మెన్స్ వైజ్. ఎన్టీఆర్ గారు హిస్ డైలాగ్ డెలివరీ, డైలాగ్ డెలివరీ ఇస్ గుడ్, ఈస్ ఎ బండిల్ ఆఫ్ టాలెంట్, అన్నీ చేయగలడు. బాలకృష్ణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్, హీ వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ సేస్ అవుట్ విదౌట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ తర్వాత ఏం జరుగుతుందని, అట్లాంటివి అసలు ఏమి ఉండదు. వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ డస్. విజయ్ దేవరకొండ మిస్టర్ కూల్ అనొచ్చు కదా, మీరు చెప్పలేదు ఏంటి, చెప్పండి చెప్పండి పర్లేదు. వాట్ ఇంకా ఇంకా ఎంత అయిపోయిందా? అంత అయిపోయింది. ఓకే, ఇంకా మళ్ళీ అడిగితే మళ్ళీ సేమ్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? మరి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్నే కదా ఎంతమంది అడిగినా వాళ్ళ గురించి అడగాలి. అంటే వరుస పెట్టి కూడా అదే వరుసలో వస్తున్నాయి. మాపి కొట్టావు ఏమన్నా? ఎస్ ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి. ఇంతకీ హీరోస్ గురించి చెప్పారు, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ప్రస్తుతంలో అయితే అసలు ఎవరు లేరండి. ఇట్స్ నాట్ అంటే ఫేవరెట్ హీరోయిన్ మారిపోయి ప్రాజెక్ట్ పెట్టి ఉంటుంది. అంటే ఇంకే పలానా సినిమాలో అమ్మాయి ఒక అమ్మాయి నచ్చుతుంది, అదే అదే అమ్మాయి వేరే సినిమాలో అంత నచ్చకపోవచ్చు. సో ప్రాజెక్ట్ పెట్టి ఉంటుంది. మీ క్రష్ చెప్పండి ఫస్ట్, మీ హీరో క్రష్ చెప్పండి. చెప్పండి. అరే మీరు ఇంత పాపులర్, మీరు అందరు హీరోలను కలుస్తూ ఉంటారు, మీరు చెప్పాలి మీ క్రష్ ఏంటని. అందరు హీరోలు కలిసి ఇంటర్వ్యూ చేస్తారు, మేమైతే మీ ముక్కలనే కలుస్తాం కదా. అలా క్రష్ అయితే ఎవరు లేదు. ఈవెన్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు బ్లాక్లో టికెట్స్ కొనుక్కొని కూడా చూసేదాన్ని. ఓ నైస్, ఏ సినిమాకి వెళ్ళరు? సూపర్ మార్నింగ్ ఫస్ట్. ఓ నైస్, పర్వాలేదు, నాట్ బ్యాడ్. సిన్ ఇది చూడాలేమో, పిల్ల నువ్వు లేని జీవితం. అదే అది చూసారా? ఏది నా క్రష్? చెప్పాను ఎవరు లేరు అని. ఇది చీటింగ్, ఇది నేను చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పట్లేదు. అవునా? యు కెన్ మైండ్ అప్ చెప్పేస్తే. ఏబిసిడి స్టార్ట్ స్టాప్ చెప్పండి సరే. అంటే ఓకే స్టాప్. సీలు ఎవరిని చెప్దాం? లేకపోతే మళ్ళీ ఒక్కొక్క హీరోయిన్ నేను చెప్తాను, మీరు చెప్పాలి. సీ చెప్పండి, సీ సీ మీద ఎవరిని పేర్లు చెప్పండి. చార్మి గారు ఉన్నారు కానీ ఇప్పుడు హీరోయిన్గా చేయట్లేదు. క్యాథరిన్ టెరేసా, షీఈస్ గుడ్. ఇంకా చెప్పండి చెప్పండి, కుమార్. ఇంటరెస్ట్ చాలా అలా క్రష్ అంటే పర్టికులర్గా ఎవరు లేరండి. చిన్నప్పుడు ఏమో శ్రీదేవి గారు ఉండేవారు లైట్గా, దాని తర్వాత అలా మారిపోతుంటారు కదా.
ఇప్పుడు అందుకే నా శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టారు. చిచ్చి అందుకని కాదు, నేను పెట్టలేదు, డైరెక్ట్ గారు పెట్టారు. క్రష్ అంటే ఇంతసేపు ఆలోచిస్తున్నట్టు సుధీర్ బాబు గారు. అదే క్రష్ ఎప్పుడు మర్చిపోయామని, ఫ్రెష్గా తోడాల్సి వస్తుంది ఎవరున్నా. అంటే క్రష్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటారా? మర్చిపోతాం, మరి లిస్ట్ పెద్దగా అయిపోతున్నప్పుడు మర్చిపోతాం కదా. ఎస్ ఓకే, వన్ వర్డ్ అబౌట్ శ్రీదేవి సోడా సెంటర్ అంటే. చాలా సినిమాలు మీరు థియేటర్లో చూస్తారు, కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, హిట్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన దాని గురించి అప్పుడే మర్చిపోతారు. ఆ టైం వర్క్ ఎంజాయ్ చేసి మిగతా మర్చిపోతారు. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ మీరు ఇంటికి వెళ్ళినా యు విల్ లైక్ దిస్ ఫిల్మ్, అంటే యు విల్ టేక్ దిస్ క్యారెక్టర్. అంటే సినిమాకి నా కోసం వచ్చిన, డైరెక్టర్ కోసం వచ్చిన, ప్రొడ్యూసర్ కోసం వచ్చిన, మీ మనిషర్ గారి కోసం వచ్చిన, బట్ ఫైనల్లీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మీ సూర్యబాబుని శ్రీదేవిని ఇంటికి తీసుకెళ్తారు. Yes, we all waiting for August 27th movie manchi success avalani manasputiga korukuntunna. Cool, and thank you. Thank you.